నమస్కారం. నగరంలో నేటి వార్తలకు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేకంగా బిల్లును రద్దు చేయాలి, ముస్లిం నాయకుల డిమాండ్. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వినోద్ కుమార్. ప్రతిష్టాత్మకమైన అవార్డు 7th జాఫైల్స్ గవర్నెన్స్ అవార్డు 2019కి ఎక్సలెంట్ కంట్రిబ్యూషన్ అవార్డులను అందుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. సమానత్వం మా హక్కు అని జమీ అదే ఉల్మాయే హింద్ నవ్యాంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీస్ డెవలప్మెంట్ సొసైటీ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఏదైతే ఈ బిల్స్ అందరికీ తెలుసు, ఎన్ఆర్సీది సిఏబీది ఏదైతే బిల్స్ రైజ్ చేశారో, దీనివల్ల ముస్లిమ్స్ యొక్క మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైట్లో ఎక్కువగా మన హిందూ సోదరులతో మరియు ఇతర మన సోదరులతో మన ఇండియన్స్తో పాటు కలిసి ముస్లిమ్స్ కూడా ఫ్రీడమ్ ఫైట్లో ఎంతగానో పోరాడటం జరిగింది, ప్రాణత్యాగాలు కూడా చేయటం జరిగింది బ్రిటిష్ వాళ్ళ మీద, ఫ్రీడమ్ ఫైట్ మీద. మరి అలాంటి ముస్లిమ్స్ని ఈరోజు ఒక చీపురు పుల్లలాగా తీసేయటం, వాళ్ళ గురించి కొత్త కొత్త బిల్లులు తీసుకొచ్చి పిల్లి పాలు తాగుతా, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతా, నన్ను ఎవరు చూడట్లేదు అనే రకంగా బిల్లులు మేము దీనికోసం పాస్ చేసాం, దానికోసం పాస్ చేసామని, ఆఖరికి ముస్లిమ్స్ మీద ఎలాంటి ఆఖరిలో ప్రయత్నాలు జరుగుతాయో ఈరోజు దేశం మొత్తం నలుమూలలో కనిపిస్తూనే ఉంది. కావున ముస్లిమ్స్ ఎప్పుడూ అందరితో సోదర భావనతో ఉండేవారు, ఎవరినో నలుగురిని పట్టుకొని వచ్చి వీళ్ళు ఉగ్రవాదులని ఇంకోటని ఇంకోటని. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము కలెక్టర్ గారికి ఇప్పుడు కలిసి ఒక మెమెంటో దాఖలు చేయబోతున్నాం. అసలు చెప్పాను కదండి, చెప్పాను కదా, పౌర హక్కుల చట్టంకు వ్యతిరేకంగా. ఔర్ ఇస్ ముల్క్ ఆజాద్ కర్నే కే లియే హమారే హజారో ఉలమా షహీద్ హో చుకే హై, అప్ని జానీ మాలీ కుర్బానీ దేకర్ హిందుస్తాన్ కో ముస్లిమానో నే ఆజాద్ కియా, ఔర్ హమారే బడే బడే అకాబీర్ నే జమీత్ ఉలమా హింద్ జో జమాత్ బనీ హై ఉసీ కే జితనే జిమ్మేదార్ హజరాత్ నే ఉస్సే జో బడే లోగ్ హమారే గుజర్ చుకే అకాబీర్ హజరాత్ అకాబీర్ ఉలమా కరామ్ సబ్ నే హిందుస్తాన్ కే ఆజాదీ కే అందర్ హిస్సా లియా హై, ఇస్లియే హమే చాహతే హై హమారా జో కానూన్ బనా హిందుస్తాన్ కా ఉస్ కానూన్ కే అందర్ కోయి తబ్దీలీ నా హో, కోయి నయా జీవో పాస్ నా హో, కోయి నయా కానూన్ పాస్ నా హో. యే పౌరసత్వం కో వాలా యే ఎన్ఆర్సీ ఔర్ యే క్యా బోల్తే సీఏ క్యా.
లింగంగుంట పేర్నమిట్ట గ్రామాల మధ్య జరిగిన తల్లి బిడ్డ హత్యల ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హతురాలు భర్త అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. రిమ్స్ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఒంగోలు హిందూ శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ ఖననం దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం, ప్రజా సంఘాల నాయకుడు అంజయ్య సహకరించారు. ఎంత బరువు ఉందిరా? గాయాలు, చేతికైన గాయాల వల్లనే, మంటల వల్లనే అతన్ని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. కానీ ఈ కేసులో వాళ్ళ సోదరి జయలక్ష్మి చెప్తున్నట్టు ఆ అమ్మాయి భర్త అర్థం కోటేశ్వరరావు కాకుండా వాళ్ళ అత్తమామ కూడా దానికి బాధ్యులని, వాళ్ళ వేధింపుల వల్లనే తను తన కూతుర్ని భార్యను చంపాడని చెప్పి చెబుతుంది. ఈ కేసులో పోలీసులు మొదట ఇది సాధారణ హత్యగానే కేసు నమోదు చేశారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులను ప్రశ్నించిన తర్వాతనే ఈ కేసులో ఎస్సీ కులానికి చెందిన మహిళను హత్య చేస్తే ఎస్ఎస్టీ యాక్ట్ ఎందుకు వేయలేదని, అదేవిధంగా 498A 304B డౌరి డెత్, గృహహింస ఈ కేసులు వేయలేదని ప్రశ్నించాము. దాని మీద వెంటనే స్పందించిన ఒంగోలు డిఎస్పీ గారు వచ్చి ఎస్ఎస్టీ యాక్ట్, అదేవిధంగా 498 కూడా ఈ కేసులో వేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి ప్రకటించడం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఫలితంగా గర్భములోని శిశువు ఆడో మగో తెలుసుకునేటకు అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని కొందరు ఆర్థిక భారంతోనూ, కొందరు అజ్ఞానంతో, మరికొందరు మూఢనమ్మకాలతో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే చంపివేయడం జరుగుతుంది. ఈ అనైతిక చర్యలను నిరోధించేందుకు 1994 ఈ చట్టం రూపొందించబడింది. అయినా భ్రూణ హత్యలు తగ్గలేదు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రకాశం భవనంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమంలో లింగ నిర్ధారణ చట్టం 1994 అమలుపై జిల్లా సలహా సంఘం సమావేశం జరిగింది. స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తేలితే 10,000 రూపాయల జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రెండోసారి కూడా రుజువైతే వారిని తక్షణమే అరెస్టు చేస్తామని, వారికి 50,000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. అలాంటి స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిర్ధారణ చట్టంపై సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. గర్భంలోని శిశువు జన్యులోపంతో ఉందని గుర్తించిన వారికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పద్ధతిని వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సలహా సంఘం సభ్యులు డాక్టర్ ఏ శ్రీదేవి, డాక్టర్ శ్రీనాథ్ బాబు, డిపిఆర్ఓ కె నారాయణ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అంకయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్ మున్వర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
మరిపూడి ఒకటి, రాచర్ల ఒకటి, చంగుటూరు ఒకటి, వీటి మీద ఫోకస్ చేసి ఈ ఐఈసీ మెటీరియల్ ద్వారా, మాస్ మీడియా ద్వారా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్, సెక్స్ రేషియో ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ భ్రూణ హత్యలు ఇది బై ఆఫ్టర్ డిటెక్షన్ ఆఫ్ ది సెక్స్ అంటే ఫిమేల్ చైల్డ్, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే దీంతో కూడా మనం ముందుకెళ్తున్నాము. ఈ మండల్స్లో కూడా ఒక డ్రైవ్ చేసి ఆ సెక్స్ రేషియో ఫిమేల్ తగ్గకుండా చూడడానికి ప్రయత్నాలు మా మాస్ మీడియా, తర్వాత ఐఈసీ మెటీరియలు, అవేర్నెస్, అక్కడ అవగాహన కల్పించడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఇది ఈ యాక్ట్ ప్రకారము ఒక కొన్ని ఉద్దేశాలతో ఇది చేయడం జరుగుతుంది. ఈ పీసీపీఎన్బిటీ యాక్ట్ ఇప్పుడు పరీక్షల ఉద్దేశం కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే చట్ట ప్రకారం ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అందులో ఒకటి అసాధారణ జన్యు పరిస్థితి గుర్తింపు మరియు ఏదైనా ట్రీట్మెంట్ చేయడం, రెండవది జన్యు జనితమైన జీవకణాల్లో సెల్స్లో అసాధారణ మార్పులు అబ్నార్మాలిటీస్ వాటిని గుర్తించడము, వాటికి ట్రీట్మెంట్, రక్తంలోని ఎర్ర రక్త కణాలలోని అసాధారణ స్థితి బేబీకి మదర్కు నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అప్పుడు బేబీకి ఫీటాలిస్ హైడ్రాప్స్ ఫీటాలిస్ అంటే ఆ బేబీలో ఎర్ర రక్త కణాలు క్షీణించి బేబీ బ్రతకడం అనేది క్షీణిస్తూ ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో వాటికి యాంటీడి ఇంజెక్షన్ ఇవ్వడము ఆ పరిస్థితులు గుర్తించడానికి. భారతదేశంలోని అఖిల భారత సర్వీసులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాపాలనకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు 7th జాఫెల్స్ గవర్నెన్స్ అవార్డ్. 2019కి ఎక్సెంట్ కంట్రిబ్యూషన్ అవార్డులను న్యూఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని పలువురు అభినందించారు. జ్ఞానసింధు ధార్మిక మండలి ఒంగోలువారి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన సామూహిక శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, అనంతరం బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్ఞానకి రామశర్మ జీవితము సాహిత్యం గ్రంథ ఆవిష్కరణ సదస్సు నిర్వహిస్తున్నట్లు జ్ఞానసింధు ధార్మిక మండలి వ్యవస్థాపక కార్యదర్శి పరమాత్ముని రామచంద్రమూర్తి తెలిపారు. ఒంగోలు త్యాగరాజ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. హనుమ జానకీరామ శర్మ గారు జీవితము సాహిత్యం అనేటువంటి గ్రంథ ఆవిష్కరణ సదస్సుకి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గ్రంథం నెల్లూరులో ఉన్న ముప్పవరపు ఫౌండేషన్ వారి సౌజన్యంతో ప్రస్తుత భారతదేశ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి స్వయంగా గురువులైనట్టు బ్రహ్మశ్రీ పోలూరి హనుమ జానకీరామ శర్మ గారి జీవితానికి సంబంధించిన 300 పైచీలకు గ్రంథం ఉన్నటువంటి గ్రంథాన్ని వారు ముద్రించారు. దీన్ని ఒంగోలులో జ్ఞానసింధు ధార్మిక మండల వారి ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తూ ఈ సదస్సుకి అధ్యక్షులుగా
డాక్టర్ పురాణ విద్వాన్ స్వయంపాకుల యలమందల కోటేశ్వర శర్మ గారు, అలాగే పుస్తక ఆవిష్కరణకి శ్రీ హరితీర్థ స్వాముల వారు సత్యానంద ఆశ్రమం ఇనమడుగు నుంచి విచ్చేస్తున్నారు. ప్రధాన వక్తగా ఈ సదస్సులో అవధాన కిరీటి కొండపి మురళీకృష్ణ గారు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. వీరి అంశం సాహిత్య మహర్షి బ్రహ్మశ్రీ పోలూరి అనే అంశం మీద వీరు మాట్లాడబోతున్నారు. ప్రథమ ప్రతిని జ్ఞానసింధు ధార్మిక మండలి ఉపాధ్యక్షులు చలువాది బదనీ నారాయణ గారు స్వీకరించబోతూ ఉన్నారు. ఎస్ఎస్ ఫౌండేషన్ ఒంగోలు కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో కొప్పోలు గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో కొప్పోలు పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ ఫౌండేషన్ సభ్యులు ఐవి శివబంగర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు, కిమ్స్ వైద్యులు డాక్టర్ ప్రకాష్ చావల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో కొప్పోలు పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ ఫౌండేషన్ సభ్యులు ఐవి శివశంకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు, కిమ్స్ వైద్యులు డాక్టర్ ప్రకాష్ చావల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉయ్యరమ్మ ఎవరు? అమ్మా మీరు ఐదు కూర్చోవాలా? మీరందరూ రాయించుకున్నా రాయించుకున్నాను సార్. ఇక్కడ మనం చేయలేమండి, డాక్టర్ చేయాలి, మనం బ్లడ్ స్కానింగ్ చేస్తాం సైడ్ ఆయాసం వస్తుందా? వెట్టి గాలి పీల్చుకో. ఈరోజు కొప్పోలులో మన ఎస్ఎస్ ఫౌండేషన్ మరియు కిమ్స్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా క్యాంప్కి ఇవాళ చాలామంది పేషెంట్లు రావడం, వాళ్ళని పరీక్ష చేయడం, వాళ్ళకి అవసరమైన వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చిన వాళ్ళకి ఇక్కడ క్యాంపులో ఉచితంగా రక్త పరీక్షలు, ఈసీజీ మరియు జనరల్ ఫిజిషియన్ చెకప్, దాంతోపాటు మందులు కూడా ఉచితంగా సప్లై చేయడం జరిగింది. సో ఈ క్యాంప్ని కొప్పోలు గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎస్ఎస్ ఫౌండేషన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు మరింత చేరువవ్వాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎస్ఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కిమ్స్ వారి సహాయంతో ఈరోజు కొప్పోలు విలేజ్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్ఎస్ ఫౌండేషన్ అనేది ఒక మదర్ దరిస్సా గారి స్ఫూర్తితో స్టార్ట్ చేయడం జరిగింది. పేదలు బడుగు బలహీన వర్గాల వారికి సహాయం చేయడం కోసం ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ అంటే ఇక్కడ కొప్పోలు విలేజ్లో చాలా దూరమైంది, సముద్రం దగ్గరలో ఉన్న విలేజ్ అని చెప్పేసి వీళ్ళకి వ్యాధులు కూడా బాగా దగ్గరగా సోకే అవకాశం ఉందని చెప్పేసి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ వారి జిఎం గారు, మూర్తి గారు మేము అడగంగానే పర్మిషన్ ఇచ్చారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మార్కెటింగ్ మేనేజర్ గారికి, సపోర్ట్ చేసిన డాక్టర్స్కి, స్టాఫ్ నర్సులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము.
అలాగే ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా ఎన్నో కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ఎస్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పేదలకి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే అని చెప్పేసి తెలియజేస్తాను. ఒంగోలు అంజయ్య రోడ్డులోని ఆరోగ్య బీమా కంపెనీ స్టార్ హెల్త్ అలైట్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టార్ హెల్త్ రీజనల్ మేనేజర్ పి సాగర్ మాట్లాడుతూ, ఆరోగ్య బీమా కంపెనీ స్టార్ హెల్త్ అలైడ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు కాపు కమ్యూనిటీలో మెగా హెల్త్ ఎక్స్పో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ఈ నెల 14-15 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఎముకలు, గుండె, గైనిక్ సంబంధిత వ్యాధులకు పరీక్షలు, అలానే కంటికి, దంతాలకి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. రోగ నిర్ధారణ అనంతరం ఉచితంగా మందులు అందించనున్నట్లు స్టార్ హెల్త్ రీజనల్ మేనేజర్ పి సాగర్ తెలిపారు. ఈ సమావేశంలో వై శివనాగేశ్వరరావు, వై అరవింద్ తదితరులు పాల్గొన్నారు. హెల్త్ టాక్స్ ఉంటాయి, ప్రముఖ డాక్టర్స్ అందరు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అండ్ థర్డ్ ఇస్ హెల్త్ ఎగ్జిబిషన్. దీంట్లో స్కూల్ పిల్లలు కావచ్చు లేదంటే కాలేజ్ పిల్లలు వచ్చేసి దే కెన్ గో త్రూ ఆల్ ద పోస్టర్స్, మోడల్స్ పెట్టుంటాయి, జబ్బులు ఎలా వస్తాయి, దాన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అది కూడా నడుస్తూ ఉంటుందండి. దిస్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ కేరళ, తర్వాత తమిళనాడు, కర్ణాటక అయిన తర్వాత తెలంగాణ కవర్ చేసాము. అండ్ ఆంధ్రాలో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ రాజమండ్రి, 2000 మంది కంటే కూడా ఎక్కువ వచ్చారు. ఆఫ్టర్ రాజమండ్రి కాకినాడ కావచ్చు, వైజాగ్, తర్వాత ఏలూరు, విజయవాడ అయిపోయింది, నిన్న ఇంకా మొన్న వీ హ్యావ్ డన్ ఇన్ గుంటూరు అండి. సో అదే భాగంగా మన ఒంగోలు పట్టణంకి వచ్చాము. ఒంగోలులో వచ్చేసి 14th and 15th అంటే శనివారం ఇంకా ఆదివారం కాపు కళ్యాణ మండపంలో ఇట్ విల్ బీ అ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సుమారుగా 13 హాస్పిటల్స్ వచ్చాయి అండ్ 15-16 డిపార్ట్మెంట్స్. నార్మల్గా హెల్త్ చెకప్ అనుకోగానే జస్ట్ బీపీ షుగర్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ బీపీ షుగర్, మనకి ఆన్కాలజీ టెస్ట్ కావచ్చు అంటే క్యాన్సర్ సంబంధించి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇది సిఎస్ఆర్ యాక్టివిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉచిత మెగా శిబిరం ప్లస్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. 14-15 తారీఖులు శనివారం ఆదివారము మన కాపు కళ్యాణ మండపంలో ఈ ఉచిత మెగా శిబిరంలో 14-17 వరకు టెస్టులు అన్ని భాగాల మీద టెస్టులు మనం ఫ్రీగా చెకప్ చేపిస్తున్నాము. కాబట్టి ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ స్టార్ హెల్త్ సంబంధించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మనకి కాపు కళ్యాణ మండపంలో 14-15 తారీఖులు శనివారం, రేపు, ఎల్లుండి, శనివారం, ఆదివారం రెండు రోజులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉచిత వైద్య సేవలు అండ్ హెల్త్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ఒంగోలు పట్టణ ప్రజలు అండ్ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రకాశం జిల్లా విక్టరీ వెంకటేష్ అభిమానుల ఆధ్వర్యంలో ఒంగోలులోని గోరెంట్ల మల్టీప్లెక్స్లో వెంకీ మామ సినిమా విడుదల సందర్భంగా వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోరెంట్ల మల్టీప్లెక్స్ యాజమాన్యం, విక్టరీ వెంకటేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకీ మామ సినిమా సందర్భంగా, అలాగే మన విక్టర్ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా మనము ఈరోజు ఒక లక్కీ డ్రా విన్నర్ని సెలెక్ట్ చేసుకున్నాము. వారితో ఈరోజు మనము వెంకీ మామ అండ్ వెంకటేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్తో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా, చాలా బాగుంది సినిమా. అందరు వచ్చి థియేటర్లో హ్యాపీగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేకంగా బిల్లును రద్దు చేయాలి, ముస్లిం నాయకుల డిమాండ్. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వినోద్ కుమార్. ప్రతిష్టాత్మకమైన అవార్డు 7th జాఫైల్ గవర్నెన్స్ అవార్డ్ 2019కి ఎక్సలెంట్ కంట్రిబ్యూషన్ అవార్డులను అందుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు.